ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. అందరికీ నమస్కారం. బీరకాయ పప్పు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఇది చాలా హెల్తీ అండి, చాలా చలవ చేస్తుందంటారు బీరకాయ పప్పు. సో ఇప్పుడు దానిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో తగినంత ఆయిల్, ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీకు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, అది ఇంకా టేస్ట్గా వస్తుంది. కొద్దిగా సాల్ట్, అలాగే ఇప్పుడు బీరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకుంటున్నాను. ఇందులో తగినంత పసుపు, ఇది కలర్ కూడా ఇస్తుందండి. అలాగే నేను ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నాను. నా దగ్గర ఎండివి ఉన్నవి, మీ దగ్గర పచ్చివి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా మరిగిన తర్వాత ఈ విధంగా వస్తుందండి వాటర్ వస్తున్నప్పుడు. మనం ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారం వేసుకొని కొద్దిగా కలిపి మళ్ళీ కొద్దిగా మగ్గనిద్దాం, ఇంకా కొద్దిగా వాటర్ వచ్చే వరకు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకుంటున్నాను. నానబెట్టకపోయినా పర్వాలేదండి, ఇది ఈజీగానే కుక్ అయిపోతుంది. సో ఒక కప్పుకి తగినంత, అంటే 2 కప్పులు లేదా 3 కప్పులు కూడా వేసుకోవచ్చు, బట్ 2 కప్పులు అయితే కరెక్ట్గా ఉంటుంది. కొద్ది కలర్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టి 20 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా కుక్ అయిందండి. మనకి పెసరపప్పు మెత్తగా అయిపోవాలి, పలుకుగా ఉండకూడదు, అది స్ప్లిట్ అయిపోతుందండి, విడిపోతున్నట్టు అనిపిస్తుంది మనకి, అంటే విరిగిపోయినట్టు అనిపిస్తుంది. అలా అనిపించిందంటే పప్పు బాగా ఉడికింది అని అర్థం. సో ఇక్కడ చూడండి, మీకు ఇంకా కొద్దిగా పలుక కనబడుతుంది. సో ఫైనల్గా ఈ విధంగా వచ్చేసింది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి.